ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ దేవునిని స్తుతించడానికి యోగ్యత కలిగిన వారుగానే ఉండాలి. యోగ్యత లేని వారు దేవునిని స్తుతించడానికి వీలులేదు. ఎందుచేతనంటే యెషయా గ్రంథంలో అంటాడు కదా, మొదటి అధ్యాయంలో నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మనవాడు ఎవడు? ఎవడు రమ్మంటే మీరు వచ్చి నన్ను స్తుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు అంటే ఏంటి? అక్కడ అర్థం, అక్కడ ఉన్నటువంటి వచనాలన్నీ చూస్తే మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోలేదు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోకుండా అక్రమ కార్యాలతోనూ అక్రమ విధానాలతోనూ వచ్చేసి మీరు నన్ను స్తుతించడం ఆరాధించడం మంచిది కాదు. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు అది, అందుకే ఆయన స్తుతించడం ఆరాధించడం. ఆయన రొట్టెను ద్రాక్షరసి మనం తీసుకుంటున్నామంటే యోగ్యులుగా ఉన్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకే లేవి కాండంలో ప్రభు వారు ఏమంటున్నాడు, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? లేవి కాండం 11:44 లేవి కాండం 11:44 నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను, గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి అంటున్నాడు. దేవుడే పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలు మరి పరిశుద్ధులు కాకపోతే ఎలా? అసలు ఎందుకు మనం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచించాలి కదా. ఉండే కొద్దీ, మన దేవుడిలో ఎదిగే కొద్దీ మనం ఎలా అవ్వాలి? పరిశుద్ధులు అవుతూ ఉండాలి. రోజు రోజుకు పెర్సెంట్ పెరిగిపోతూ ఉండాలి. పెర్సెంటేజ్ డౌన్ అవ్వకూడదు. పెర్సెంటేజ్ ఏమవ్వాలి? పెరగాలి. పెర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంటే ఇదివరకు మీద ఇంకా ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగున్నాడు, ఈ సంవత్సరం ఇంకా గొప్పవాడుగా ఉన్నాడు అంటే ఆత్మీయ జీవితంలో గొప్పవాళ్ళంటే ధనవంతులు అవ్వని కాదు. ఇక్కడ లేవీ కాండం 11:44 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి అంటున్నాడు. కాబట్టి అందుకే కదా మరి ఒక ఆయన మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. ఆయన ఎవరు? యోబు గారు. యోబు గారిలో ఏమంటున్నాడు? యోబు గారిని ఏమంటున్నాడు? 1:1 యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అంటే ఈయన ఎందుకని నేను చెబుతున్నానంటే ఇక్కడ అన్ని కూడా మంచి లక్షణాలు. అన్ని మనిషి పరిపూర్ణుడు కావాలంటే, మనిషి దేవునికి ఇష్టుడు కావాలంటే ఏవి కావాలో అవన్నీ కూడా ఆయనలో. అందుకే నేను చెప్తాను, అందుకే ఆయనలో ఉన్నాడు కాబట్టి ఉదయకాలం లేచిన తోడనే తన బిడ్డల దగ్గరకు వచ్చి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన సిన్సియారిటీ మనం ఎంతగానో చెప్పు ఒక తప్పదు. కాబట్టి బిడ్డలు మాకు తెలియకుండా ఎక్కడైనా ఏమైనా చేశారేమో, కాబట్టి ఎక్కడైనా తప్పిపోయారేమో, ప్రభువా నేనలాగైతే భయపడుతున్నాను, వాళ్ళు కూడా అటువంటి స్థితి నుంచి తప్పించి వాళ్ళని మరి నీకిష్టలుగా చేయి ప్రభు అని చెప్పేసి బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డల పక్షాన. ఇప్పుడు మనం కూడా మనం సంఘంలో ఉంటున్నప్పుడు కొంతమంది బలహీనులుగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి గురించి మనకు తెలియకపోయినా సరే, వారికి పరిచయం లేకపోయినా సరే వారి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారు కూడా మారు మనసు పొంది రక్షించబడి పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయనకి ఇష్టలుగా ఉంటారని. అందుకే ఆయన్ని ఎంతగానో మనం ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు కరోనా వచ్చింది, కరోనా వస్తే మరి ప్రపంచం అందరి గురించి ప్రార్థన చేస్తున్నామా లేదా? మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఉదయం లేచిన తోడనే అదే, ఎవరెవరైతే మనకు గుర్తొస్తూ ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అందుగురించి ఆయన బిడ్డలుగా మనం పరిశుద్ధపరచబడ్డాము. అసలు విషయం ఏంటో తెలుసుకున్నాము. ఈ లోకంలో కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేసి మన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువుకి చూపిస్తూ, బిడ్డలకు కూడా చూపిస్తూ, ప్రభువుకి ఎలా ఎరిగిన వాడే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రక్కన ఉన్న వారికి చూపిస్తూ ఆయన పరిశుద్ధతను మన ద్వారా, ఆయన ప్రేమను మన ద్వారా, ఆయన అనురాగాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని, ఆయన ఓర్పుని అన్నిటిని కూడా మనం చూపించాలి. అందుకే ఆయన స్తుతించటానికి యోగ్యులంగా ఉండాలి. ఆయన స్తుతించడానికి యోగ్యులంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు పంపిస్తూ మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, మీరు వెళ్ళే చోటుకి ఎక్కడికైతే వెళ్తారో ఆ చోట్లో ఎవడు యోగ్యుడిగా ఉన్నాడో ఆ ఇంట్లో మీరు బస చేయండి. అక్కడ చూడండి ఎవడు యోగ్యుడు అంటే అక్కడ కూడా అతను దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి. అటువంటి ఇంట్లో మీరు బస చేయండి.
అంటే సువార్త నేను ఇదే చెబుతాను, సువార్త సువార్త ప్రకటించేవాడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించేవాడు ఉండడానికే యోగ్యత కలిగిన ఇల్లు కావాలంటే, ఉండడానికే యోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలంటే అసలు సువార్త ప్రకటించేవాడు, దేవుని పరిచేసేవాడు ఎంత యోగ్యుడై ఉండాలి? అది గొప్ప విషయం. నువ్వు వెళ్ళి బస చేసే ఇల్లే యోగ్యత కలిగి ఉండాలి. మరి నువ్వు వెళ్ళి బస్ చేసే ఇల్లు యోగ్యత ఉన్నప్పుడు అసలు నీ పనిచేసేవాడు నువ్వు ఎంత యోగ్యుడు అయి ఉండాలి? అది నేను కొంతమంది దగ్గర నేను ఎక్కువగా ఇదే మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి హర్ట్ అవుతూ ఉంటారు. ఎందుచేతనంటే దేవుని పని వాళ్ళమే, దేవుని పని వాళ్ళని మనము వ్యతిరేకించలేము, దేవుని పని వాళ్ళని మనము ఇంకొక రకంగా మనం ఏది వారి గురించి కించిపరిచి మాట్లాడలేము. అయితే అదే విధానం కొనసాగుతూ ఉంటే కొంతమంది పరిశుద్ధతలో పరిశుద్ధత పొందుకునే వారికంటే ఎక్కువగా వారిని అనుసరించి అదే విధంగా ఉండి ప్రభుకి ఇష్టలు కాలేక పాపములో జీవించి పడిపోయేటటువంటి వారుగానే ఉంటారు. కాబట్టి ఆయన యోగ్యులు కలిగిన వారు ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అందుకే హెచ్కేలు గ్రంథంలో కూడా ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, 33:31 నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటున్నారు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు, వారి నోటితో ఎంతో ప్రేమను కనుపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అన్నాడు. వారి హృదయం ఏంటి? వస్తున్నారు గాని దేనికోసం వస్తున్నారు? వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తూ ఉంది. ఎవరి గురించి? ఎందుకు నా గురించి చెప్పుకున్నా. ఇప్పుడు నేను మీకు వాక్యం చెబుతూ ఉన్నాను. చెప్తూ ఉన్నప్పుడు మీరు వీటిని విని ఆత్మ సంబంధాలుగా ఎలా బలపడతారు, ప్రభువుని ఎలా స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మీరు ఆత్మ సంబంధాలుగా ఉండి పరలోకానికి ఎలా రీచ్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో నేను సువార్త ప్రకటించాలి. కానీ ఎంతెంత మీరు కానుకలు తెచ్చారు, ఈరోజు కనీసం 1,000 రూపాయలు వస్తుందా, 2,000 వస్తుందా, ఏమాత్రం ఆదాయం ఉంటుంది, నాకు ప్రక్కన ఇంకొక అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేసుకోవాలి, ఏమైనా సరే ఇది ఇక్కడ ఇటువంటి ఆలోచన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, వారు రాదగిన విధముగా వచ్చి నా జనులైనట్టుగా ప్రవర్తిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది, అంతేకాదు వారు లాభాన్ని అపేక్షిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించండి. అందుకే మనము ఆయన సన్నిధిలో గడగడలాడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో భయపడుతూ ఉండాలి. ఆయన సన్నిధి అంటేనే భయము. అందుకే ప్రసంగి గ్రంథం అంటాడు కదా 5వ అధ్యాయం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, బుద్ధిహీనులు అర్పించుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఎందుకు చెత్తనంటే కానుకలు ఇచ్చేయడం గొప్ప కాదు. 500 రూపాయలు, 1,000 రూపాయలు, 10,000 రూపాయలు కానుకలు ఇవ్వడం గొప్ప అని కాదు ఇక్కడ అనేది. అసలు కానుకలు ఎందుకు? నాకు కావలసింది ఏమిటి? హృదయం, యథార్థమైన హృదయం. ఆ యథార్థమైన హృదయం నాకు ఇస్తే మీరు ఫలిస్తారు, అంటే ఆత్మ ఫలాలు మీరు పొందుకుంటారు. అది ప్రభువు చెప్పేది. కాబట్టి ప్రియమైన వారులారా, ఆత్మ ఫలాలు పొందుకోవడానికి మనం బలమైన బిడ్డలుగా ఉండాలి. కానీ అందుకే ఆ ప్రతి మాట కూడా ప్రభు వారు ఆయన మన కోసం వేడుకుంటున్నారు. అందుకే మనం ప్రభుని స్తుతించాలంటే ముందుగా రెపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం ఏముండాలి? అందరం పాపులమే, దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఏమయ్యామంటే ఆ యొక్క పాపపు జీవితం నుంచి బయటపడ్డాము, రక్షకుడిని తెలుసుకున్నాము, అందుగురించి ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒప్పుకున్నాము, పశ్చాత్తాపడ్డా ఒప్పుకున్నాము. ఇక అది పాత జీవితం నా కొద్ది ప్రభు, అది తలుచుకుంటే నాకు రోత పడుతుంది ప్రభు, అందుకే నేను యథార్థంగా ఉన్నాను ప్రభు, నేను స్తుతిస్తున్నాను ప్రభు, నువ్వు పరిశుద్ధుడవు ప్రభు, నువ్వు గొప్పవాడివు ప్రభు, కాబట్టి నీ పరలోక రాజ్యంలో నాకు చోటివు ప్రభు అని చెప్పేసి ఎవరైతే వేడుకుంటారో ప్రార్థన చేస్తారో వారు ధన్యులు. కాబట్టి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చే డాడీ, నీ దగ్గర నేను ఉండలేను అని చెప్పేసి ఆస్తి పనిచేసుకుని వెళ్ళిపోయిన కుమారుడు, తన ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోయి జీవించిన కుమారుడు, అక్కడ ఒకటి మనం గమనించాలి. కుమారుడుని వెళ్ళిపోతానంటే తండ్రి ఏమైనా అడ్డుకున్నాడా వెళ్ళొద్దని? ఈరోజు జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మనం ముందు పెట్టానంటున్నాడు ఆయన. చాయిస్ ఈజ్ యువర్స్. అవకాశం మీది, బైబిల్ మీ దగ్గర ఉంది, అందులో జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు జీవిస్తావు,
ఆయన వాక్యాన్ని అనుసరించకుండా నడిస్తే మరణిస్తాం. అందుకే రెండో నీ చేతిలో పెట్టేశాను కాబట్టి వాటిని పట్టున్నాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయాడు, ఆస్తి అంత పట్టుకొని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం అన్నాడు, పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత అక్కడ అంతా అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు. పందులు తినే పొట్టు దగ్గర అతనికి బాధ కలిగింది. తండ్రి దగ్గర చక్కని భోజనం చేసేవాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? పందులు తినే పొట్టులో పందులతో దెబ్బలాడుతున్నాడు. చెప్పుకోవాల్సి వస్తే పందులతో పోట్లాడుతున్నాడు. పందులతో పోట్లాడి అతను ఆ యొక్క బాధపడుతున్నాడు. ఆకలి తీర్చగొనుకో, అక్కడ కూడా అక్కడ వాక్యంలో అంటాడు ఏమనంటే, ఆ యొక్క జీతానికి కాదంట, జీతానికి కాదంట, ఆ పందులు వేసి పొట్టు కొంచెం తిని ఆకలి తీర్చుకుందాం, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో అక్కడ ఒప్పుకొని వచ్చి ఆ పందుల్ని మేపుతున్నాడు. అయితే అతని హృదయం ఎలా మారింది, ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త 15:21 లూకా సువార్త 15:21 తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేశాను డాడీ, ఏడుస్తున్నాడయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఎంతమంది ఏడుస్తున్నారు మంచాల మీద పడుకొని? ముందు జీవితంలో వారి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఇప్పుడు మంచం మీద పడి లేకపోతే హాస్పిటల్లో ఉండి ఏడుస్తున్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అయ్యో, నా యవ్వన కాలంలో నా ఇష్టానుసారంగా నేను బ్రతికానే, నేను ఎంతో ఎంజాయ్ చేశానే, ఈ సమయంలో నా స్థితి ఏమిటి? కనీసం ఇక్కడ ఎవరు కూడా పరిచర్య చేసేవారు లేరే, లేవలేకపోతున్నానే, దేవా 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 అంటున్నారు ఎంతో మంది, కన్నీళ్లు విడుస్తున్నారు. ఈ కుమారుడైతే ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాపం వచ్చింది. తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశాను. పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను. ఆ డాడీ ఎంత చెప్పినా వినలేదు. భూలోకంలో ఉండగా, ఎంత భూలోక సంబంధులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆ మాటలు మనం రుచించలేదు, అది తండ్రి మాటలు రుచించలేదు. కాబట్టి ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నేను వైద్యుడిగా ఉంటున్నాను కాబట్టి ఎంతోమంది వాళ్ళు ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిన ఈ జీవితం అండి అంటూ ఉంటారు. ఈ సమయంలో మనం ఎందుకు స్తుతిస్తున్నామంటే, ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నీ కొరకు నా కొరకు మన ప్రభువే కల్వరి శిలువలో ప్రేలాడాడు. ఆయన ఏ పాపము చేయకుండా, వదగుతేబడి గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో తెలుసండి, నీ బాధల గురించి రావాలి. నీ బాధలు వచ్చిన తర్వాత ప్రభు పడినటువంటి శిలువ శ్రమల గుర్తు రావాలి. ఎప్పుడు వస్తుంది? ప్రభు శ్రమల గుర్తు రావాలి, ప్రభు చేసిన ప్రార్థన గుర్తు రావాలి, ప్రభు చేసిన కార్యాలు గుర్తు రావాలి. అప్పుడు నీకు నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపం వస్తుంది. లేకపోతే అందరూ వస్తున్నారు కదా వచ్చే విధంగా ఉంటే అది పశ్చాత్తాపం కాదు. అందుకే ఆ ప్రకారంగా వచ్చేట ఆరాధన చేయటం కూడా అది కాదు. నీ హృదయంలో నుంచి లోపల నుండి ప్రభువా, ఇందుకే ఇక్కడ చెప్పేటటువంటి ఆ యొక్క కుమారుడు చేసేటటువంటి ప్రార్థన ఏమిటి అంటే, తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేశాను. ఇక మీదట ఇక్కడ ఏమంటున్నాడు, నీ కుమారుడిని అనిపించుకోవటానికి యోగ్యుడను కాను. అది ఇప్పుడు ఏమన్నా యోగ్యత, యోగ్యుడిగా ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడు, నేను యోగ్యుడిని కాను అంటే ఇప్పుడేంటి, తన్ను తాను తగ్గించేసుకున్నాడు. ఇక నేనేమీ కాను, నువ్వే సర్వం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమంటారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఏం చేస్తూ ఉంటారు, ప్రభువుని వేడుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఎంతో మంది ఈ రోజుని వేడుకొని ప్రార్థన చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు, క్వారంటైన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని ఎలాగైనా బ్రతికించు ప్రభువా, మా బిడ్డలు చూసుకునేలా చేయి ప్రభువా, మేమందరం కూడా ఒక చోట ఉండేలా చేయి ప్రభు, ఒకరు చోట ఉన్నాం, ఒకరొక చోట ఉన్నాం, ఎవరెక్కడెక్కడ ఉన్నావు తెలియదు, ఏడుస్తున్నారు. మరి ఇది రాకముందు నీ స్థితి ఎలా ఉన్నది? ఇది రాకముందు నీ స్థితి ఉంది, ఎంజాయ్గా ఉన్నావా, దేవుని మరిచిపోయావా, నీ ఇష్టానుసారమైన జీవితం జీవించావా? సరే, ఇప్పుడైనా సరే యోగ్యుడుగా ఉండు. ఇక్కడ యోగ్యుడును కాను అంటున్నాడు. యోగ్యుడును కాను అంటే నీ పాదాలు తాగడానికైనా, నీ దగ్గరకు రావడానికైనా నేను యోగ్యుడును కాను. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు. యోహానది అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అంటాడు బాప్తిసం ఇచ్చే యోహాను.
ఇంతలో మనమందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ రొట్టెనూ ద్రాక్షరసాన్ని మనం తీసుకోవడానికి ఉన్నామంటే, నీ కొరకు నా కొరకు సిలువు వేడినటువంటి ఆ ప్రభు, మనందరి కొరకు కల్వరి సిలువలో వేలాడిన ప్రభు, ఆయన నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం, మనందరి కొరకు నాగడి చాలులే ఆ కొరడాలతో దున్నించుకున్నటువంటి ఆ శరీరం, ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ రొట్టెని తీసుకుంటే మళ్ళా వచ్చే ఆదివారం వరకు కూడా, పునర్ధానం వరకు కూడా మళ్ళా ఎప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో చేరి ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటాను ప్రభు అంటూ పరిశుద్ధంగా కొనసాగుతావు, యోగ్యుడిగా ఉండాలనుకుంటావు నువ్వు. అర్థమైందా? ఏ చెడులో మాట్లాడవు, ఏ చెడులో చూడవు, ఏ చెడులో వినవు. ఎందుకంటే మరలా వచ్చే పునరుత్థానానికి నేను సిద్ధపడాలి, ప్రభు బలలో పాల్గొవాలి, సహవాసులతో అందరితో కలిసి ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి అంటే ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి యోగ్యులంగా ఉండాలి. టోటల్గా చెప్పుకోవాల్సి వస్తే ఏమయ్యాలి? పరిశుద్ధులంగా. అందుకే ఇంకా నీకు బ్రీఫ్గా చెబుతాను. అయితే ఆ కుమారుడు లేచాడు, ఇదే తొడవుగా వచ్చి తండ్రి దగ్గరకు బయలుదేరి వచ్చాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత పాపములో ఉన్నా నా జీవితం ఇక్కడతో అయిపోతుందని అనుకోకండి. ప్రభు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో వేలాడి చనిపోయాడు. కాబట్టి అది మీరు అర్థం చేసుకొని, ఆయన నీ కొరకు చనిపోయి ఉండగా నీవు పాపములు ఒప్పుకొని కొండ చనిపోతే, బాప్తిసం తీసుకోకుండా ప్రభు బలలో సహవాసం పొందకుండా చనిపోతే చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదం అంటే ఇక చెప్పజాలం అది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రమాదం నుండి బయటపడడానికే భూలోకంలో సువార్త ప్రకటించబడతా ఉంది. ఆ ప్రమాదం నుండి బయటపడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన కాలం నుండి నేటి వరకు కూడా ఆయన వెళ్ళి పోయి పరలోకంలో ఆయన ఉన్నప్పటి నుంచి కూడా, దూతల మధ్య కొనియాడబడుతున్నప్పటి ఈ కాలం వరకు కూడా ఎలా ఉన్నామంటే, మనమందరము ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉన్నాం, ఆయన రక్షణ పొందుకునేటటువంటి వారంగా ఉన్నాం. ఇంటి దగ్గర క్రోధాలు, కక్షలు, మమ ఇవన్నీ కూడా విడిచిపెట్టమని ఎందుకు చెబుతున్నాడు తెలుసా? అక్కడ బ్రేక్ అవుతుందేమో, అక్కడ నిన్ను ఆపేస్తారేమో. ఆగు, ఎవరు కూడా ఆప్ చేయకుండా నువ్వు వెళ్ళిపోవాలంటే సరాసరిగా నీ ఇక్కడ నీతి కార్యాలు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ నువ్వు జీవిస్తే నువ్వు యోగ్యుడుగా ఉంటావు. అందుగురించి అటు యోగ్యతతో మనము ఆయన స్తుతించాలి, అటు యోగ్యతతో మనం గణపరచాలి. ఏదో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అబ్బో మాటలు చాలా బాగున్నాయి, నేను ఇలాగే ఉండాలి అని అనుకోవడం కాదు. బయట కూడా నువ్వు పనిచేసేటప్పుడు, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు పోవునప్పుడు, కూర్చుండినప్పుడు, నిద్ర లేచినప్పుడు అంటాడు కదా ద్వితీయోపదేశ కాండంలో, నీ కుమారులు వాటికి అభ్యసింపచేయి. ఎలాగ నడిపిస్తున్నారా మీరు? మన బిడ్డలు ఎలా నడిపిస్తున్నాం, మనం ఎలా నడిపిస్తున్నాం చెప్పుకోవాల్సి వస్తే, మనం నడుస్తున్న నడకంతా కూడా మన బిడ్డలు చూస్తూ ఉంటారు, అదే వారు ఫాలో అవుతారు. అందుగురించి దేవునియులుగా ఉండి, నమ్మకస్తుడుగా ఉండి, దేవుని యందు భయభక్తులుగా ఉండి నీవు జీవిస్తే నీవు యోగ్యుడవే. కాబట్టి అట్టి యోగ్యత మీరు పొందుకొని, మీరు అందరూ కూడా ఆ యొక్క మరి వాక్యాన్ని బట్టి అనుసరించి మనం బలమైన బిడ్డలంగా ఉండాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుగురించి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి 2 కొరింథీ 10:18 చూడండి. 2 కొరింథీ 10:18 చూస్తే, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు గాడు. చూసారా? అసలు ఇంతకీ ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు వారు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చేవాడు యోగ్యుడు గాని తన్ను తాను, నేను చాలా బాగా ఉన్నాను, నేను చాలా బాగా చేస్తున్నా. ఆ ఇద్దరు ప్రార్థనలు ఎలా ఉన్నాయి? పరిసయుడి ప్రార్థన, సుంకరి ప్రార్థన, ప్రభు వారానికి నేను ఈసారి ఉపవాసం ఉంటున్నాను, నేను ఎవరి దగ్గర అప్పులు తీసుకోవటం లేదు, నేను గొప్పవాడిగా ఉన్నాను, నన్ను గొప్పవాడిగా చేసావు, అందును బట్టి నీకు స్తోత్రాలు, నాకేమీ లోటు లేదు, ఇన్ని కానుకలు ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను అన్నాడు. దూరంగా నిలబడ్డాడు సుంకరి, అన్నాడు ఒకే ఒక ప్రార్థన, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని రోధిస్తూ వేడుకున్నాడు. మీ జీవితంలో ఆ రోదన ఎప్పుడు జరిగిందో ఆ రోజుని మీకు టర్నింగ్ పాయింట్. అప్పుడే మీరు ప్రభు దగ్గరకు వచ్చిన వారు, ప్రభువును నమ్ముకున్నటువంటి, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు, పరలోకం కొరకు సిద్ధపడినటువంటి వారు. అంతేగాని ఈ లోకం కొరకు మీరు భోగభాగ్యాల కొరకు సిద్ధం చేసుకునేటటువంటి వారు కాదు. ఈ కొంతమంది అయినా ఏమై ఉండాలంటే ప్రత్యేకపడిన వారై ఉండాలి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడిన వాళ్ళై ఉండాలి.
అవును మా మూర్తన్న చాలా బాగా చెప్తాడు, మంచి వాక్యాలు చెప్తాడు, పరలోక సంబంధం తప్ప ఏ విషయాలు చెప్పాడు, అది మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఇటువంటిది మాటలు మరెక్కడైనా దొరుకుతాయా అనే ఆలోచనతో మీరు దానిలో ఉండి బలంగా ఉండి పరలోకానికి వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. కానీ ఎంతసేపు ఏదో చేస్తాడు దేవుడు, ఏదో చేస్తాడు దేవుడు, అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు అనుకుంటే భారం. అందుకే ఆయన మనం యోగ్యులంగా ఉండి, అందుకే ఇక్కడే ఉంటున్నాడు, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనే మాట కూడా ఇక్కడ చూస్తున్నాడు. ఒక్కసారి 2 తిమోతి 2:15 కూడా ఈ యోగ్యతల గురించి చూద్దాం. చూడండి 2 తిమోతి 2:15 పౌలు గారు తిమోతికి రాస్తూ, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు, ఎవరు కనబరుచుకోవడానికి అన్నాడు? దేవుని కనబరుచుకోవడానికి, మనుషులకు కాదు. అసలు మనుషులకు కనబడాలని గాని, మనుషులు మనల్ని మెచ్చుకోవాలని గాని, మనుషులను మనం సంతోష పెట్టాలి అస్సలు ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడైనా మెచ్చుకుంటున్నాడా? వెంటనే వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మెచ్చుకుంటున్నాడా? మనం వెంటనే అక్కడి నుంచి ఉండకూడదు, సరే అని జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అందుకే మెచ్చుకుంటున్నాడు అంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందము, అదే ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకుంటాడు, ఎప్పుడు మెచ్చుకుంటాడు? అక్కడికి వెళ్ళి, బలా నమ్మకమైన దాసుడా రా, నువ్వు జీవితకాలం అంతా కూడా నమ్మకంగా ఉన్నావు, అంతం వరకు సహించావు, నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించావు, పల్లెల్లో ప్రాంతాల్లో ఆ చోటలకు వెళ్ళావు, వెళ్ళి ఆ చోట్లకు వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించావు, నన్ను గురించి చెప్పావు, ఎంతో మంది రక్షణలోకి తీసుకుని వచ్చావు, తెలియని వారికి చెప్పావు. నీకు ఎటువంటి బహుమానం ఇవ్వాలనుకుంటున్నానో ఆ బహుమానం ఇస్తున్నాను, రా నా ప్రక్కన కూర్చో, అదే నీకు గొప్ప బహుమానం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎన్నిసార్లు చెప్పినా ఈ విధంగా ఉంటున్నాం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటి నుంచి మనల్ని తప్పించి బలంగా ఉండడం కొరకే అని ఒక కార్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అందరం కూడా బలంగా ఉండి ప్రభుకి ఇష్టంగా ఉండాలంటే మనము మరి ఆయన వైపు చూసేటటువంటి వాళ్ళంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఇవన్నీ కూడా ఆయన స్తుతించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన ఆరాధించాలంటే మనం యోగ్యులంగా ఉండాలి, ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. అందుకే ఆ కుమారుడు వచ్చాడు. ఏ కుమారుడు? ఆ చిన్న కుమారుడు వచ్చాడు, అస్తంత నాశనం చేశాడు, అంతా ఇంకైపోయేది, ఒళ్ళంతా పాడైపోయింది, కంపు కొడుతున్నాడు, గెడ్డం పెరిగిపోయింది, దూరం నుంచి చూస్తున్నాడు తండ్రి. ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇంటి నుంచి కుమారుడు వెళ్ళిపోయినా, ఆస్తి పట్టుకుపోయినా, ఆ తండ్రి ఎప్పుడు కూడా ఆ కుమారుడిని చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడో వస్తాడు 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 వస్తాడు. ఎవండి, ఎంతమంది తండ్రులు తల్లులు కుమారులు తప్పిపోతే కొన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటే, ఎక్కడో నా కుమారుడు ఉండే ఉంటాడు, ఎక్కడో నా కుమార్తె ఉండే ఉంటుంది, ఆ కుమారుడు నేను చూడకపోతానా, నా దగ్గరకు రాకపోతారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండరండి. అలాగే మన తండ్రి అయిన దేవుడు పాపంలో పడి ఉన్నా సరే, దోషంలో పడి ఉన్నా సరే, అనేక రకాలుగా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నా సరే, నా కుమారుడు మారతాడు, నా కుమారుడు మారతాడు, యోగ్యుడవుతాడు, నా సన్నిధికి రావాలని తాపత్రయపడే వాళ్ళ ఉంటాడు. అట్టి మనసు వాడికి వస్తుంది, తప్పనిసరిగా వస్తుందని ఎంతో మంది దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే ఆ కుమారుడు వస్తా ఉన్నాడు, తండ్రి చూశాడు, అదే బాడీ లాంగ్వేజ్, నా కుమారుడే నా కుమారుడే, గెడ్డం పెరిగింది, వాసన కొడుతున్నాడు, పరుగు పరుగున వెళ్ళాడు, పరుగు పరుగున వెళ్ళాడు, కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు, మెడపై ముద్దు పెట్టుకున్నాడు, మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువు నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత ఘోర స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత కంపు కొడుతున్నా, నీకు ఎటువంటి వ్యాధి వచ్చినా ప్రభువు నిన్ను కౌగిలించుకుంటాడు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు ప్రభువు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకే మనలో ఉన్న పాపం వద్దంటున్నాడు, నువ్వు నాకు కావాలంటున్నాడు. పాపిగా నువ్వు ఉన్న నువ్వు పరిశుద్ధుడిగా మారావే, అదే నాకు కావాలి. అందుకే ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు, వచ్చాడు, వేడుకుంటున్నాడు, మెడపై ముద్దు పెట్టుకున్నాడు, మెడపై ముద్దు పెట్టుకున్నాడు, మెడపై ముద్దు పెట్టుకొని స్నానము చేయించి ప్రశస్త వస్త్రాలు తొడిగి, పాదరక్షలు తొడిగించి, వేలికి బంగారు ఉంగరం తొడిగి,
తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆనందం ఎక్కడుందో తెలుసా? ప్రభువులో, ప్రభు దగ్గరకు వచ్చిన వాడు. నేను ఘోరమైన పాపిని, నేను ఘోరంగా చేశాను, ఇప్పుడైతే కాదు నేను ప్రభు బిడ్డని. అప్పుడైతే ప్రభు ఈ విధంగా చేశారు నీలో ఆ మనసు కలుగుతుందో. ఈ లోకంలో దేని మీద నీకుండదు. ఎలాసేపు కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయాలి, ప్రభు ఉన్న చోటకు వెళ్ళాలి, ప్రభు ఉన్న సహవాసం. ఎవరైతే ప్రభు బిడ్డలున్నారో, ఆత్మీయ సహోదరులు ఉన్నారో, వారి దగ్గర కూర్చోవాలి, మంచి మాటలు చెప్పాలి. ప్రియమైన వారులరా, అలా కాకుండా వెంటనే దుష్టుడు వచ్చి మరలా వేస్తాడు. ఇదిగో ఇదివరకు అది చేసావు చూసావు, అక్కడికి వస్తావా, రావాలంటావా, మెల్లగా వెళ్తావు అంతే. ఆ యొక్క యోగ్యతని కోల్పోతావు, పరిశుద్ధతని కోల్పోతావు, యథావిధిగా పాపపు జీవితాన్ని మరలా కొనసాగిస్తావు. అది దేవుని గాయపరిచే విధం, అటు విధం మనకు మంచిది కాదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి ఆనందపడి సంతోషంతో తండ్రి చెంత చేరాడు. అందరికీ ఆనందమే, అందరికీ ఆనందమే. అందుకే అక్కడ ఉన్నాడు పెద్ద కుమారుడు. వచ్చిన తర్వాత కొంచెం ముఖం పెట్టుకున్నాడు, ముఖం పక్కకు పెట్టుకున్నాడు. డాడీ, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు, మా ఫ్రెండ్స్ తోడు వచ్చినప్పుడు, ఎప్పుడైనా నువ్వు ఒక గొర్రె పిల్లనైనా ఇచ్చావా, ఒక బిందు చేసుకోమని ఏదైనా ఇచ్చావా, ఆస్తి అంత పాడు చేసి అన్ని విధాలుగా చేసిన వాడు నువ్వు తీర్చుకున్నా మళ్ళాను, ఇదేమంత బాగోలేదు డాడీ అన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఈరోజు చూడండి, ఇది కూడా ఒక పాయింట్ అవుట్ చేసుకోవాలి మనం. తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్ద కొడుకు నేర్చుకున్నది ఏంటి అంటే, ఇంకా తండ్రి దగ్గరే ఉన్నాను నేను అనుకున్నాడు. సంఘంలో ఉన్నాను నేను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెబుతూ ఉన్నాను, సంఘంలో అన్ని కార్యాలు చేస్తున్నాను, కానీ నీకు పశ్చాత్తాపం లేదో. లేదు, వాడికి పశ్చాత్తాపం కలిగింది, నీకు పశ్చాత్తాపం లేదు. అక్కడికి అన్నాడు తండ్రి, బాబు నాయన్ని నువ్వే కదా నా నాయక. దాన్ని బట్టి కూడా చూడండి, ఏంటంటే నా అన్ని నీవే కదా, ఈ పరలోకంలో ఉన్నది అంతా కూడా నీదే కదా, నాతోనే ఉన్నావు కదా, నా అంటే ఉన్నావు కదా, నీకెందుకు, నాకు ఇది బాగాలేదు. అవును, తండ్రి దగ్గర ఉన్న కుమారుడు పెద్ద కుమారుడు, తండ్రితోనే ఉన్నాడు కానీ మనసు కాకపోతే ఇదేమిటి, మానవ నైజం. దీన్ని ఏమంటారు? మానవ నైజం. ఏదైనా చేసేటప్పుడు మనకంటే ఎక్కువగా వెళ్ళిపోతున్నటువంటి వాడికి ఆటోమేటిక్గా ఇగో వచ్చేస్తుంది, అబ్బో అది కాదు. దేవుడి పనిలో కూడా అలాగే ఉన్నారు. అందుగురించి ఇవన్నీ కాదు కానీ, ప్రభుకి ఇష్టుడుగా ఉండాలి అంటే అన్నీ తగ్గించుకొని అటువంటి మనసులు మనలో నుంచి తీసివేసుకొని యోగ్యులంగా ఉంటూ, ప్రభుకి ఇష్టులంగా ఉంటూ, మరి ఆ బలలో పాల్గొని ప్రభుని స్తుతించి గణపరిచి మనమందరం కూడా ఏ క్షణానైనా ఈ లోకంలో విడిచిపోతే వెంటనే పరలోకానికి సంతోషం, ప్యారడైజ్, పరదేశంలోనికి వెళ్ళడానికి మనమందరం సిద్ధపడి ఉందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.